हाय अंदर की नमस्ते, वेलकम टू लीला होम फूड। इवाल नेन चेयबोये रेसिपी चिंता चिगुरु पच्चड़ी। मनम कप चिंताकु तीसुकोवाली। ई चिंताकुनी नीळ्ळल्लो वेसी बागा कड़िगी पक्कन पेट्टेसुकोवाली। इप्पुडु कोद्दिगा ओक पिरिकेडु शनिकाय पप्पुलु तीसुकुंदाम। ओक 8 एंडु मिर्ची, ओक आनियन तीसुकोवाली। इप्पुडु स्टव् वेलिगिंची पैन पेट्टेसी अंदुलो చెనికాయ పప్పులు వేసేసుకొని వేయించుకొని ఇలా దోరగా వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి అందులో ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిపోయాక పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి చింతాకుని అందులో వేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కాసేపు దాన్ని మగ్గనివ్వాలి. ఇలా కలపెడుతూ ఉంటే ఇలా బాగా మగ్గిపోతుందన్నమాట కాసేపటికి. సో ఇప్పుడు దీన్ని పక్కన స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం, చల్లార పెట్టేద్దాం. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న శనగకాయ పప్పులు, ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసేసుకుందాం. సో చూసారు కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. సో మిక్సీ పట్టేశాక ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న చింతాకుని అందులో వేసేద్దాం. సో ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ మిక్సీ పడదాం. సో ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసేద్దాం. వేసేసి ఒకసారి మొత్తం కలిసేలా స్పూన్తో తిప్పేసుకుందాం. సో చూసారు కదా, చింత చిగురు పచ్చడి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఇది అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లేట్లో అన్నం పెట్టేసుకొని పచ్చడి వేసుకొని కాసంత నెయ్యి వేసుకుంటే ఇప్పుడు కలిపి తింటే ఎలా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి. బాగా కలిపేసి చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. యమ్మీ, సూపర్ ఉంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.